డిటెక్టివ్ శేఖర్ చాలా తెలివైనవాడు. కానీ పల్లెటూర్లో ఉండడం వల్ల అతని దగ్గరికి వచ్చే సమస్యలు కూడా చాలా చిన్నవి. శేఖర్ కి జశ్వంత్ అనే ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు. ఏం పోయింది? అదే తెలుస్తలేదు సార్. నిన్న ఇంటికి వస్తా నా భార్యకు రింగ్ తీసుకొని వచ్చిన, దారిలో బిర్యానీ పొట్లం తీసుకొని వచ్చి ఇక్కడనే తిన్నా. తినేప్పుడు ఆ రింగు ఆ టేబుల్ మీదనే పెట్టిన, అది గీడ్నే ఉంది కదా అని నిమ్మలంగా పడుకున్నా. తెల్లారి లేచి చూసేసరికి రింగు లేదు సార్. అయితే రింగు పోయిందా? అవు సార్, 100 రూపాయల రింగు. లాస్ట్ గా ఎప్పుడు చూసినావు దాన్ని? చెప్పినా కాదు సార్, తినేప్పుడు పక్కనే ఉండే అని. అయితే ఖచ్చితంగా ఇది దొంగల పనే, నేను పట్టుకుంటా వాణ్ణి అని ఒక భూతద్దం పట్టుకుని టేబుల్లో బీరువాలు చూస్తున్నాడు. ఇందులో ఏం లేదు అని అనుకుని ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళి భూతద్దంలో ఫ్రిడ్జ్ డోర్ చూస్తున్నాడు. సార్, ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అవన్నీ ఎనక సరిగాని ఏం చేస్తున్నావు నువ్వు? దొంగ ఎలా వచ్చిండు, ఏమేం చేసిండు, అన్ని క్లూస్ కలెక్ట్ చేస్తున్నా సార్. ఇప్పుడే ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి. అవసరం లేదు రా. అదేంటి సార్, దొంగ దొరకాలి కదా. దొంగ దొరికితే ఏం చేస్తావు బాబాయ్? నా ఇంటికే దొంగతనానికి వచ్చి నారింగే కుట్టేస్తావా అని ఈ చెంప ఆ చెంప వాయిస్తా? అయితే వాయించుకో, నీకు నువ్వే. నేనెందుకు కొట్టుకోవాలి? రాత్రి నీ రింగు నువ్వే లేపేసినావు. నేనా? నేనమ్మా. ఫస్ట్ నా ఫీజీ, 5 నిమిషాలల్లా నీ రింగు నీకు చూపిస్తా. ఇగో తీసుకో. ఆ డస్ట్ బిన్ లో నీ రింగు ఉంది, పోయి చూసుకో. ఎలా సార్ అండ్లా ఉందని అంత కరెక్ట్ గా ఎట్లా చెప్పిరు? అరే వాడు లోపల నుంచి గొళ్ళం వేసి పన్నాక లోపలికి ఎవడొస్తాడ్రా? సరే వచ్చిండే అనుకో, మళ్ళా బయటికి పోయేప్పుడు లోపల గొళ్ళం వేసి ఎట్లా పోతాడు? అది సరే సార్, కానీ ఆ డస్ట్ బిన్ లో ఉన్నదని ఎట్లా చెప్పిండ్రు? కొంచెం బుర్ర వాడితే నీకే తెలుస్తుంది. వాడేమన్నాడు? రింగు పక్కన పెట్టుకుని తిన్నా అన్నాడు. తిన్నాక అన్ని పడేస్తూ పొరపాటున రింగు కూడా అండ్లా పెట్టి పడేసిండు అని అంటుండగా శేఖర్ కి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో డిటెక్టివ్ శేఖర్ స్పీకింగ్. సార్, మీరు అర్జెంట్ గా రావాలి, నా బైక్ పోయింది. బైక్ పోయిందా, వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇద్దరు కలిసి ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు. రండి సార్, రండి. చెప్పండి, ఎప్పుడు పోయింది? లాస్ట్ టైం మీ బైక్ ని మీరు ఎప్పుడు చూసారు? నిన్న రాత్రి ఫ్రెండ్స్ అందరితో కలిసి పక్కనే బార్ లో పార్టీ చేసుకున్నాం సార్. తర్వాత వచ్చి ఇక్కడే పార్క్ చేసిన, తెల్లారి లేచి చూసేసరికి బైక్ లేదు సార్. నాకు ఆ వాచ్మెన్ మీద అనుమానం ఉంది సార్. అవునా, సరే ఇక్కడే ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శేఖర్ అక్కడి నుంచి వెళ్ళగానే జశ్వంత్, ఇప్పుడు చెప్పండి, మీ బైక్ కి సెంటర్ స్టాండ్ వేసిరా, సైడ్ స్టాండ్ వేసిరా? సైడ్ స్టాండ్ వేసిన. మీ బైక్ ఏ కంపెనీది? హీరో హోండా. హీరో హోండా కంపెనీ ఏడుంది? పట్టణంలో ఉండొచ్చు. ఆ కంపెనీ ఓనర్ ఎవరు? తెలియదు. పోనీ ఆ ఓనర్ పెండ్లం గురించి తెలుసా? నాకెట్లా తెలుస్తుంది సార్? పోనీ వాళ్ళ తమ్ముడు తెలుసా? తెలియదు. అయినా వాటికి నా బండి పోవుడికి సంబంధం ఏంది? ఉన్నది. నువ్వెప్పుడు బైక్ ఈడ పార్క్ చేసినా అని చెప్పినావు. ఆ దొంగ అలా నడుచుకుంటా వచ్చి నీ బైక్ తీసుకొని ఇలా పోయింటాడు, అంటే వాడి కాలచ్చులు ఈడ పడింటాయి అని భూతద్దం పట్టుకుని నేల మీద చూస్తున్నాడు. అతను అలా చూస్తూ ఉండగా ఆ భూతద్దంలో 2 కాళ్ళు కనిపించాయి. కాలచ్చులే కాదు సార్, కాళ్లే కనిపిస్తున్నాయి నాకు అని అనుకుంటూ ఆ అద్దాన్ని అలా పైకి లేపుతున్నాడు. ఆ అద్దంలో కనిపించింది శేఖర్. అది చూసి జశ్వంత్ చిన్నగా షాక్ అయ్యి ఒకసారి శేఖర్ వైపు, ఇంకోసారి అద్దంలో చూస్తున్నాడు. ఏం చేస్తున్నావురా? అది దొంగ ఎలా వచ్చిండో కనిపెడుతున్నా సార్. దొరికిందా? లేదు సార్, బందిపోడు దొంగలు ఎత్తుకెళ్లారని నాకు డౌట్ సార్. నీ డౌట్ అలాగే పెట్టుకో. ఇగో రవి, నీ బైక్ దొరికింది. దొరికిందా? ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది? ఈ డౌట్స్ కి ఆన్సర్ కావాలా? నీ బైక్ కావాలా? బైకే కావాలి. అయితే 1000 రూపాయలు నా ఫీజు ఇచ్చేసి బైక్ తీసుకెళ్ళు. ఇగో సార్ మీ 1000 రూపాయలు. ఏడుంది నా బైకు? నా ఆఫీస్ దగ్గర పెట్టినా, పోయి తెచ్చుకో. రవి అక్కడి నుంచి వెళ్ళాడు. అతను వెళ్ళగానే జశ్వంత్ శేఖర్ దగ్గరికి వచ్చి, సార్ మీరసలు తోపు సార్, ఇంత జల్దీ ఎట్లా కనిపెట్టిరు సార్ బైకు? వాడేమన్నాడు, నిన్న రాత్రి బారుకు పోయి తిరిగి వచ్చి ఇక్కడనే పార్క్ చేసినా అన్నాడు కదా. పోయేటప్పుడు వాడికి మొత్తం యాదుంది గాని తిరిగి వచ్చేటప్పుడు తాగిన మైకంలా ఆడు మొత్తం అంతా మర్చిపోయిండు, అందుకే తీసుకొచ్చి అక్కడ పెట్టేసిన.
బార్ దగ్గర ఎప్పటికీ మర్చిపోడుగా సార్. అక్కడి నుంచి తెస్తూ దారిలో ఏడైనా పెట్టుండొచ్చు కదా. మీకెందుకు ఆ డౌట్ రాలేదు సార్? వాడు బార్ నుంచి తిరిగి నడుచుకుంటూ రావటం నేను చూసిన, అందుకే చక్కగా ఆడికే పోయి బైక్ తీసుకొచ్చిన. మీరు సూపర్ సార్, మీరు తోప్ సార్, మీరు కేకా సార్. చాలు చాలు అబ్బే, పద పోదాం. ఇద్దరు అక్కడి నుంచి కదిలారు. ఎలా ఉన్నారు మీరంతా? హా సర్లే, వదిలేయండి. మాకు తెలుసులేండి మీరు కథ చూడ్డానికి వచ్చారని. మీరెలా ఉన్నారు, మేమెలా ఉన్నాము అనేది మీకు అనవసరమని, సో వదిలేద్దాం. చిన్నప్పటి నుండి మీరు వినే ఉంటారు కదా, చాచా చౌదరి మెదడు కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా పనిచేస్తుందని. మరి ఇది రాసిన ఆ మేధావికి ఎవరూ చెప్పలేదనుకుంటా, అసలు కంప్యూటర్కి మెదడే ఉండదు అని. మై డియర్ వ్యూవర్స్, మన ఈ కథ అలాంటి ఒక మహిళదే, అలాంటి ఒక గృహిణిదే. చాచా చౌదరి కన్నా చాలా తెలివైనది. అంతేకాదండి, తను ఒక డిటెక్టివ్, శ్రీమతి డిటెక్టివ్. తన పేరే బిజిలీ. సరే ఇక పదండి, వెళ్ళి చూద్దాం మన బిజిలీ గారు ఏం చేస్తున్నారో. అవును, బిజిలీ భర్త మన్మోహన్ ఇంట్లో లేనట్టున్నాడే. ఓ, ప్రస్తుతం తన భర్తతో మాట్లాడడానికే తను చాలా ప్రయత్నిస్తోంది, కానీ తన ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. అందుకే బిజిలీ తన కొడుకుతో, అరే కన్నా నా మాట విను, ఒకసారి ట్రా, కొంచెం నీ ఫోన్ ఇవ్వరా, చిన్న పనుంది. నేను ఇవ్వను నీకు ఫోను, నీకేదైనా పని ఉంటేనేమో నా చేతికి ఫోన్ ఇస్తావు, నేను డిస్టర్బ్ చేయకూడదు అని. నీ పని అయిపోగానే మళ్ళీ నా దగ్గర నుండి ఫోన్ తీసుకుంటావు. నువ్వు ఫోన్ ఇచ్చినప్పటి నుండి నాకు గేమ్ ఆడడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నీ ఫోన్లో అలవాటైన గేమ్ ఆడదాం అనుకుంటే ఫోన్ ఇవ్వు అంటున్నావు. నేను ఇవ్వను పో, అయినా ఈ ఫోన్ నాకు మా నాన్న ఇచ్చాడు. అంటే మా నాన్న, మీ నాన్న కాదు. నేనైతే ఫోన్ ఇవ్వను, డాబా మీద నుండి కిందికైనా దూకుతా, కానీ ఫోన్ మాత్రం ఇవ్వను. మళ్ళీ ఇంకోసారి ఫోన్ ఇవ్వు అని అడిగావంటే, ఈసారి మీ ఫ్రెండ్ మన ఇంటికి వచ్చినప్పుడు చెడ్డీ లేకుండా ఆమె ముందే తిరుగుతా. పరువు పోయిందని మళ్ళీ నన్ను అనొద్దు, నేనైతే ఫోన్ ఇవ్వను. అరే నాయనా, ఇవ్వకరా ఫోన్, ఇవ్వకు ఫోను. నేను నీ ఫోన్ అడగట్లేదురా బాబు, నాకు చిన్న పని చేసి పెట్టరా. నాన్నకి ఫోన్ చేసి ఒక మాట అడుగు, ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు అని. అలా చెప్పొచ్చు కదా ముందే, మళ్ళీ నా ఫోన్ ఎందుకు అడుగుతున్నావు? సరే ఇప్పుడే ఫోన్ చేస్తా మీ నాన్నకి. మా నాన్నకు కాదురా నాయన, మీ నాన్నకు, మా ఆయనకి, మీ తండ్రికి, మీ అయ్యకి, మీ డాడీకి. చేస్తున్నా కదా, ఎందుకు ఇంతలా అరుస్తున్నావు? ఇప్పుడే ఫోన్ చేస్తున్నా. రాజు ఫోన్ చేస్తాడు. అప్పుడు ఫోన్ నుండి ఒక గొంతు వినిపిస్తుంది. మీరు కాల్ చేసిన రూట్ లో అన్ని లైన్లు బిజీగా ఉన్నాయి, దయచేసి కాసేపటి తర్వాత ఫోన్ చేయండి. అమ్మా వింటున్నావా, నాన్న ఫోన్ లో ఎవరో ఒక ఆవిడెత్తారు, నాన్న రోడ్డు మీద ఉన్నారని, ఇప్పుడు బిజీగా ఉన్నారని అంటోంది. సర్వనాశనం అయిపోతాడ్రా మీ నాన్న, ఎవరికిచ్చాడ్రా ఫోను? సరే ఓ పని చెయ్, మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ ఎవరికిచ్చాడు అడుగు. రాజు మరోసారి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు. ఫోన్లో నుండి మళ్ళీ వాయిస్ వినిపిస్తుంది. మీరు కాల్ చేసిన వ్యక్తి మరొకరితో బిజీగా ఉన్నారు, దయచేసి కాసేపటి తర్వాత కాల్ చేయండి. ఇందాక ఫోన్ ఎత్తిన ఆవిడే మళ్ళీ మాట్లాడింది, నాన్న ఆవిడతోనే బిజీగా ఉన్నాడంట, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయొద్దు, తర్వాత ఫోన్ చేయమని చెప్పింది. నాశనం అయిపోతాడ్రా మీ నాన్న, సర్వనాశనం అయిపోతాడు. పెళ్లిలో పంతులు చెప్తూనే ఉన్నాడు, మీ ఆయన ఇలాంటి వెదప్పని ఏదో ఒకటి చేస్తాడని. నేనే ఆయన మాటలు పట్టించుకోలేదు, ఈ రోజు అర్థమైంది. ఈ శనిమొహపోడు వేరే అమ్మాయి వల్ల పడ్డాడని. ఇదంతా కాదు, మళ్ళీ ఫోన్ చేయరా, ఇప్పటికిప్పుడు ఇంటికి రమ్మను. ఈ మహారాణి ఎవరో తెలుసుకోకుండా ఉంటానా? చెప్తే నేనే ఆశా మాసిదాన్ని కాదు, డిటెక్టివ్ ని. చేయరా, చెయ్యి, ఫోన్ చెయ్యి, మీ అయ్యకి ఫోన్ చెయ్యి. రాజు మళ్ళీ ఈసారి ఫోన్ చేస్తాడు. అటు నుండి ఫోన్లో మళ్ళీ అదే గొంతు వినిపిస్తుంది. మీరు కాల్ చేసిన వ్యక్తి మరొకరితో బిజీగా ఉన్నారు, దయచేసి కాసేపటి తర్వాత కాల్ చేయండి. అమ్మా విన్నావా, ఆవిడే మళ్ళీ ఫోన్ ఎత్తింది, నాన్న ఆవిడతో బిజీగా ఉన్నారట, కాసేపటి తర్వాత చేయమంటుంది. ఆహా రానివ్వు మీ నాన్న ఇంటికి, ఎంత బిజీ అయ్యేలా చేస్తానంటే ఇంకోసారి నడవలేనంతగా బిజీగా చేస్తా. ఇంతలో అమాయకపు మన్మోహన్ ఇంటికి రానే వచ్చాడు. ఇంట్లోకి వచ్చి రాగానే ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని అతనిపై విసిరి కొడుతూ ఉంటుంది బిజిలీ. మన్మోహన్ కి దెబ్బ కూడా తగులుతుంది.
కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతాడు. మన్మోహన్ స్పృహలోకి రాగానే అసలు ఏం జరిగిందో డీటెయిల్ గా చెప్తాడు. వాళ్ళ అబ్బాయి విన్నదేంటి అని, చెప్పిందేంటి అని. అప్పుడుగాని డిటెక్టివ్ భార్యకి తన తప్పేంటో అర్థమవ్వదు. సర్లేండి, వీళ్ళ గురించి వదిలేయండి, వీళ్ళ గోల ఎప్పుడు ఇలా ఉండేదే. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు కాస్త జాగ్రత్త. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.